మనం మిగతా పార్టీలాగా అవ్వకూడదన్న ఉద్దేశం. ఒక చిన్న కాన్సెప్ట్, ఒకనొక వ్యక్తి పేరు చెప్పను, ఏమండి ఇంత పని చేద్దాం, ఇన్ని లక్షల మంది ఎన్నోసార్లు అంటే ఇక్కడ నాకు ఒక స్మాల్ ఎడ్జ్ ఫ్యామిలీ అవ్వటం వల్ల దాని ఎడ్జ్ తీసుకొని మాట్లాడలా. మా అమ్మగారు చాలాసార్లు ఫీల్ అవుతారు, తల్లి కదా ఏ తల్లి అయినా ఒక ఫీలింగ్ ఉంటుంది, పాపం వాడు ఏంట్రా అలా అయిపో, వాడు తింటున్నాడా ఎండకు తిరుగుతున్నాడా, అరే పర్లేదు కదా ఏం కాదు కదా జనం సెక్యూరిటీ పర్లేదు కదా, పాపం వాడు ఏంట్రా అంటే అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా, కోట్ల మందిలో ఒక వ్యక్తికి వస్తామా అది నువ్వు అయ్యావమ్మా, అమ్మా నీ జన్మకి చిరంజీవి గారు లాంటి కళారంగానికి కళ్యాణ్ బాబు లాంటి వ్యక్తిని ప్రజల కోసం ఇచ్చేసినట్టమ్మా, వాళ్ళ గురించి ఫీల్ అవ్వకు, నీలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు పవన్ కళ్యాణ్కి అమ్మా, ప్లీజ్ బాధపడిన మా అమ్మ నేను ఓదార్చవలసి వస్తాను. అంటే ఒక వ్యక్తి అన్నీ వదిలేసి ముందుకు వచ్చినప్పుడు అతని నాయకత్వంలో పనిచేసే మనం అతని క్యారెక్టర్ను అతని వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత తీసుకోకపోతే మనం జనసైనికులుగా ఉండటానికో లేకపోతే జనసేన నాయకులుగానో నాయకురాలుగానో ఉండటానికో అది కరెక్ట్ కాదు. ఆయనలో ఎంతో కొంత తీసుకోవాలి. ఆయన వ్యక్తిత్వం, ఆయన సాక్రిఫైసింగ్ యాటిట్యూడ్, ఆయన వాట్ నాట్, కొంత 1% తీసుకున్న చాలు మనం చాలా గొప్ప ఎదుగుతాం. లెట్ అస్ అలౌ యంగ్స్టర్స్ని అలౌ చేద్దాం. నేనే అన్నిట్లో ఉండాలనుకోవద్దు. చాలాసార్లు కొంతమంది కుర్రోళ్ళకు లేకపోతే కొంతమంది వీరమహిళలకు ఎంతూజియాస్టిక్గా ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్ జరగట్లేదు, నేను వచ్చేదాకా ఆగండి లేకపోతే నాకు తెలిసేటట్టు చేయండి, అది కరెక్ట్ కాదు. లెట్ దెమ్ గ్రో, వాళ్ళని కూడా చేయనివ్వండి. నేనేం చెప్పానంటే మనకు జనసేనకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎవరు చాలామంది కుర్రోళ్ళు లేకపోతే వీరమహిళ నా దగ్గరికి వచ్చి చెప్తారు సార్ మేము చేస్తుంటే మాకు సరైన సపోర్ట్ లేదు లేకపోతే మమ్మల్ని ఆపుతున్నారని. అప్పుడు నేను చాలామంది మన వీళ్ళతో మాట్లాడాను, మన ఇన్ఛార్జెస్తో, వీలైతే మీరు అటెండ్ అవుట ట్రై చేయండి, కుదరకపోతే మీ రిప్రజెంటేషన్ అన్నా ఇవ్వండి, అంతేగాని ప్రోగ్రామ్ ఆపే పని మాత్రం చేయకండి. ఎందుకంటే ఏ ఒక్క పర్సన్ చేసినా అది దేశానికి మనకు ఉపయోగపడుతుంది, పార్టీకి హెల్ప్ అవుతుంది, మంచి పని చేస్తున్నారు జన సైనికులు వీరమహిళలు అని చెప్పి మంచి గుడ్ వైబ్స్ వస్తాయి, అలాంటివి ఏమి చేయకండి అన్నారు. చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ చాలా గొప్పగా చేస్తున్నటువంటి లీడర్స్ మన వీరమహిళలు, మన నాయకులు, లేడీస్ అందరు అద్భుతంగా చేస్తున్నారు. సో ఇక్కడైతే మాత్రం నేను చెప్పేది ఏంటంటే మనతో పాటు ఎస్పెషల్లీ మనకి ఇవాళ జనసేనకు ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే యూత్ పవర్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి లేనంత యూత్ పవరు జనసేనకు ఉంది, చాలా అద్భుతమైన పవర్. ఒక విప్లవం రావాలన్నా, ఒక అద్భుతమైన మార్పు రావాలన్నా యంగ్స్టర్స్కే ఉంది ఆ స్ట్రెంగ్త్. నాకు 60+, ఎట్ నా నేను కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఒక 18 నుంచి 30-40 ఏళ్ళ కుర్రోళ్ళు ఎవరు కాంప్రమైజ్ కారు, ఎంత రేంజ్గానే వెళ్తారు. అలాంటి కుర్రోళ్ళని ఐడెంటిఫై చేయండి. ఒకవాళ్ళు వాళ్ళు డార్క్లో ఉంటే లైమ్ లైట్లో తీసుకురండి, జనసేన ముందు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ నెక్స్ట్ లైన్ లీడర్షిప్ మనకు దొరకకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అందరిని ఎంకరేజ్ చేద్దాం, ఎవరిని కాదనుకోవద్దు, ఎవరితోటి శత్రుత్వం పెంచుకోవద్దు. మనలో మనం కలిసి ఉండకపోతే ఇవాళ మనందరం అంటే ఇది అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను, కొంతమంది ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉంటారు, ప్రతి పార్టీలో ఉన్నట్టే మనకి కొంత ఉంటారు, కానీ మనం ఒక యుద్ధం చేయబోతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడితో, నార్మల్ వ్యక్తితో కాదు. ఇక్కడ నువ్వు నేను మన ఇద్దరం ఏంటని ఇక్కడే మన శక్తి అంతా చంపేసుకుంటే ఆ బ్రహ్మ రాక్షసుడు యుద్ధం చేయలేం. అతన్ని జయించాలంటే మనందరం ఏక తాటి నిలబడి యూనిటీగా ఫైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దించగలుగుతాం. ఎందుకంటే అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడిని కూర్చోపెట్టి ఇంటికి పంపించో లేకపోతే చేసుకున్నాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు, ఏం చేయలేక ప్రజాబలం అంత స్ట్రెంగ్తీగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. దయచేసి మనందరం అంత స్ట్రెంగ్త్గా తయారవుతాం, అంత బలంగా తయారవుతాం. మనలో మనకున్న ఒపీనియన్స్ని పక్కన పెట్టి అందరం ఒక స్ట్రెంగ్త్గా తయారైతే మాత్రం జనసేనని నిలువరించే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు. యూ ప్లీజ్ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారికి, థ్యాంక్ యూ మనోహర్ గారికి. జై హింద్, జై జనసేన.
థ్యాంక్ యూ నాగబాబు గారు. చాలా పర్యటనలు చేసి వచ్చారు నాగబాబు గారు. అనేక దేశాల్లో కూడా మన ఎన్ఆర్ఐస్ చాలా అద్భుతంగా యాక్టివ్గా ఉంటున్నారు. మీ అందరికీ చాలామంది తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా మన శతాగ్ని టీంకి వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ చాలా అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేసి పార్టీ నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు చాలా బలంగా విస్తృత స్థాయిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అందరు కూడా యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు మన ఐటీ టీమ్స్లో కూడా మన ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్న మన జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా వాళ్ళ సమయం కేటాయించుకుని చాలా చక్కగా మనకి బ్యాక్ నుంచి సపోర్ట్ ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వారాహి యాత్రలో మీరందరూ కూడా చూసుంటారు, కొన్ని జిల్లాల్లో ఇంకా మీరు మనం పర్యటించలేదు కానీ పర్యటించిన ప్రాంతాల్లో మీరు చూసుంటారు ఎంత అద్భుతంగా మన పార్టీ నుంచి మన యువకులు కష్టపడి